మీరు మూడు నెలలు ఎక్కున్నారు మూడు పండు వారు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరి దగ్గర మూడు పండు వాళ్ళని చెప్పండి తెలుగుదేశం జనసేన మధ్య విభేదాలు రచ్చకెక్కుతున్నాయి జగడాలు తారాస్థాయికి చేరుతున్నాయి ఒకరి మీద ఒకరు దాడులు కూడా పాల్పడుతున్నారు వరుసగా ఒక్కొక్క జిల్లాలోనూ బయటపడుతున్నటువంటి ఈ విభేదాల పరంపర తాజాగా పిఠాపురలో తేలింది పిఠాపురలో ఎమ్మెల్సీ ఎన్నికల ముంగిట ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారుతుంది కోటములో జనసేన బీజేపీ మద్దతుతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ఆ పార్టీ ఆశిస్తోంది దానికి తగ్గట్టుగా పారాబత్తుల రాజశేఖర్ అనే నాయకుడిని అభ్యర్థిగా ప్రకటించింది అభ్యర్థి తన ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గం వెళ్లారు అక్కడ ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో పవన్ కళ్యాణ్ అనుచరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తెలుగుదేశం జనసేన సమన్వయ కమిటీ సమావేశంగా జరిగినటువంటి ఈ సమావేశంలో అభ్యర్థి మెడలో కండువ విషయం మీద వివాదం మొదలైంది వాస్తవానికి పిఠాపురలో తెలుగుదేశం జనసేన మధ్య ఆధిపత్య పోరు సాగుతుంది ఇంతకాలం అది చాప కింద నీరులా ఉంది తాజాగా అది బయటపడుతున్నట్టుగా కనిపిస్తుంది ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముంగిట వ్యవహారం తెర మీదకి రావడంతో ఇదొక ఆసక్తికర అంశంగా మారుతోంది జనసేన నేత తిరుమల్ల రాంబాబు మాజీ ఎంపీపీ అయిన పిఠాపురం నుంచి ఎంపీపీగా 5 ఏళ్ల పాటు పనిచేశారు ప్రస్తుతం జనసేనలో ఆయన క్రియాశీలకంగా ఉన్నారు తెలుగుదేశం అభ్యర్థి మెడలో కండువా అంశాన్ని ఆయన ప్రస్తావించారు దీని మీద తెలుగుదేశం పార్టీ నేతలు ఎదురు తిరిగారు దీంతో జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది మొత్తం సమావేశమే గందరగోళంగా మారిపోయింది దీంతో ఎమ్మెల్సీ అభ్యర్థి అక్కడి నుంచి బయటికి వెళ్లిపోవాల్సిన పరిస్థితి దాపురించింది పిఠాపురలో టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న వర్మకి అక్కడ ఉన్న స్థానిక జనసేన నేతలకి మధ్య ఏ మాత్రం పొసగడం లేదు అనేక విషయాల్లో ఈ వ్యవహారం బయటపడింది కొద్ది రోజుల క్రితం పిఠాపురం అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో కూడా ఈ విషయం మీద ఇరు పార్టీలు నేరుగా పోటీ పడ్డాయి అధినేతలు కాసింత సమన్వయం పరిచే ప్రయత్నం చేసినప్పటికీ అది ఏమాత్రం ఫలించలేదు చివరికి విభేదాలు బహిర్గతమయ్యాయి ఇప్పుడు మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికలు ముంగిట విభేదాలు బయటపడడంతో మొత్తం గోదావరి జిల్లాల వ్యాప్తంగా జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య సఖ్యతకు ఇది బీటలు వారే సూచికగా చాలా మందే భావిస్తున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు అందులోనూ పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలోనే ఈ విభేదాలు బయటపడడంతో ఇది చాలా దూరం వరకు వెళ్లే ప్రమాదం కూడా ఉందని భావిస్తున్నారు ఇప్పటికే జనసేన తెలుగుదేశం పార్టీ నేతల మధ్య అనేక చోట్ల విభేదాలు వెల్లడవుతున్నాయి దెందులూరు లాంటి చోట్ల ఏకంగా ప్రత్యక్షంగా దాడులకు దిగారు ఇప్పుడు పిఠాపురంలో ఎమ్మెల్సీ ఇతర నాయకుల ముంగిటే కలహాలకు సిద్ధపడ్డారు ఈ కలహాలు కయ్యాలు జగడాలు ఎంత దూరం దారితీస్తాయి ఏ మేరకు కూటమికి నష్టం చేస్తాయి ఎలాంటి సమస్యలు తీసుకొస్తాయి అన్నదే ఇప్పుడు చర్చనీయాంశం మొత్తంగా ఏమైనా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసి సాగి మరోసారి సాధారణ ఎన్నికల ఫలితాలు సాధించాలని తెలుగుదేశం పార్టీ ఆశిస్తుంటే అలాంటి ఐక్యతకు బీటల వారే పరిణామాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ స్థానంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఈ పరిణామాలు చుక్కలు చూపించే స్థాయిలో కూడా ఉండొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి రెండు పార్టీల మధ్య సఖ్యత చెడితే మాత్రం అది తెలుగుదేశం పార్టీకి తీరని నష్టం చేకూర్చే ప్రమాదం ఉంటుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి అందులో దాని ప్రభావం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఉంటుందన్న అభిప్రాయం కూడా ఉంది మరి ఏమవుతుంది ఏ మేరకు ఈ పరిణామాలు ఉంటాయి ఎక్కడి వరకు దారితీస్తాయి చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.